ఊహించని రాజకీయాలకు తెరతీయడం, అనుకోని నిర్ణయాలు తీసుకుని ఒక్కసారిగా షాక్ ఇవ్వడం ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు కొత్తేమీ కాదు. 2014 ఎన్నికల టైంలో ఆయన కేబినెట్ ఏర్పాటు తీరును చూసినప్పుడే ఇలాంటి వ్యాఖ్యలు వినిపించాయి. కొత్త వారికి పగ్గాలు అప్పచెప్పి పాతవారిని పక్కన పెట్టడంతోనే చంద్రబాబు ట్రెండ్ సెట్ చేస్తారు గాని ట్రెండ్ ఫాలో అవ్వరని అంతా అనుకున్నారు. ఇప్పుడు ఆయన మరో అద్భుత నిర్ణయం తీసుకుని ప్రజలకు జలక్కివ్వనున్నారు. అంతేకాదు 7 మంత్రులకు కూడా షాక్ ఇవ్వనున్నారు. అంటే పాత వారికి అవుట్ పాస్ ఇచ్చి కొత్త వారికి గేట్ పాస్ ఇవ్వనున్నారన్నమాట. ఈ మార్పుకు కారణం తనయుడు లోకేష్ కు మంత్రి పదవి ఇవ్వడం అనేది కూడా ప్రధానమని కొందరు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ప్రస్తుతం మంత్రులుగా కొనసాగుతున్న వారిలో 7 మంత్రులను పక్కన పెట్టాలనేది చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. ఆ 7 పేర్లు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వారిలో కిమిడి మృణాలని, పీతల సుజాత, కొల్లు రవీంద్ర, పత్తిపాటి పుల్లారావు, రావల కిషోర్బాబు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పల్లె రఘునాథ్ రెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి. ఇక కేబినెట్ లో కొత్తగా ఎవరెవరు చేరబోతున్నారనేది గమనిస్తే ముందుగా నారా లోకేష్ పేరు వినిపిస్తోంది. ఈయనతో పాటుగా ఇటీవల వైసీపీ నుంచి చేరిన మరికొందరికి కూడా మంత్రులుగా అవకాశం ఇచ్చేందుకు చంద్రబాబు రంగం సిద్ధం చేస్తున్నారట. శ్రీకాకుళానికి చెందిన కళా వెంకట్రావు, విశాఖపట్టణానికి చెందిన బంగళపూడి అనిత, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన గొల్లపల్లి సూర్యారావు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన చింతమనేని ప్రభాకర్ రావు, మహమ్మద్ షరీఫ్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా, గుంటూరుకు చెందిన ఎరపతినేని శ్రీనివాసరావు, అనగాని సత్యప్రసాద్, నెల్లూరు జిల్లాకు చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అనంతపురం జిల్లాకు చెందిన పయ్యావుల కేశవులకు మంత్రి పదవులు దక్కే అవకాశముంది. వీటితో పాటుగా వైసీపీ నుంచి టీడీపీలో చేరిన సుజయ్ కృష్ణ రంగారావు, గొట్టిపాటి రవికుమార్, భూమా నాగిరెడ్డి లేదా భూమా అఖిల ప్రియకు మంత్రి పదవులు కట్టబెట్టేందుకు చంద్రబాబు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి చంద్రబాబు ఏం చేసినా కొత్తగా ఉంటుంది. ఆయన తీసుకునే నిర్ణయాలు కూడా డిఫరెంట్ గానే ఉంటాయి. కొత్త వారికి మంత్రి పదవులు కట్టబెట్టి 2.5 క్రితం ట్రెండ్ సెట్ చేసిన చంద్రబాబు మరో 2.5 మరికొంతమందికి మంత్రి పదవులు అప్పచెప్పబోతున్నారు. దీంతో కొత్త వారికి న్యాయం జరుగుతోంది. పక్క పార్టీల నుంచి వచ్చిన వారికి న్యాయం జరుగుతోంది. పార్టీలో సీనియర్లుగా ఉండి ఇంతకాలం మంత్రి పదవులకు దూరంగా ఉన్న వారికి అవకాశం దక్కుతోంది. నిజంగా చంద్రబాబు చంద్రబాబే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు. డోంట్ ఫర్గెట్ షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.